వరంగల్ నగరపాలక 36వ డివిజన్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆడిపి వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ వరంగల్ నగరంలో 66వ డివిజన్లో 36వ డివిజన్కు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ డివిజన్ దత్తత తీసుకుని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు చేపట్టలేదని విమర్శించారు. ఈ డివిజన్ స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ హోదాలో ఉండి తన సొంత డివిజన్ అభివృద్ధి చేయలేని ఆయన నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వరంగల్ నగరంలో ప్రజలు కాషాయపు జెండాకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపు ఆయనే పెళ్లిళ్లకు పేరంటాలకు సావులకు పోవడం తప్పితే అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టింది ఎక్కడైనా ఉందా అని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. ఇందులు జీడబ్ల్యూఎంసీ ద్వారా రిలీజ్ చేసిన్లో శ్వేతపత్రం రిలీజ్ చేసే అంత దమ్ముందా అనేసి నేను ఈ 36 డివిజన్ ఒక వ్యక్తిగా ఒక కామన్ మ్యాన్ గా అలాగే ఒక బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి వీళ్ళ యొక్క ప్రజలకు వీళ్ళ మీద ఉన్న విశ్వాసం ఏంటో కూడా తెలియజేసుకోవాలని చెప్తూ